మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని సామీర్పేటలో మంత్రి మల్లారెడ్డి లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదే ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వం కళ్యాణలక్ష్మి షాదే ముబారక్ చెక్కులను అందిస్తూ కుల మతాలకు అతీతంగా అందరికీ సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. షాదే ముబారక్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది, దానికి మా ఎంపీపీ గాని మా చైర్మన్ గాని మా కౌన్సిలర్ గాని మా జెడ్పీటీసీ గాని మా వైస్ ఎంపీపీ గాని మా సర్పంచ్లు గాని మా ఎంపీటీసీలు గాని అందరు పెద్ద ఎత్తున ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఏది ఏమైనా ఈ రోజు పొద్దటి నుంచి కూడా బోడుప్పలు గాని పిర్దాజ్గూడ గాని జవహర్ నగర్ గాని షామీర్పేట్ గాని 250 చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. ఈ దేశంలో ఒక చరిత్ర మా సీఎం కేసీఆర్ గారు వచ్చినాక తెలంగాణ రాష్ట్రం సాధించినాక ఏ ఇంట్ల పేదింట్ల ఆడబిడ్డ పెళ్లి అయితే నేను ఉన్నానని చెప్పి ఒక మేనమామ లెక్క ఒక పెద్దన్న లెక్క 1,116,000 రూపాయలు ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. మనం చూస్తున్నాం ఆడబిడ్డలకు ఒక వరం లాంటిది ఇది కళ్యాణలక్ష్మి చెక్కు. ఒక వరం వాళ్ళకు పెళ్లి చేయాలంటే ఎంతో ఇబ్బందికరంగా ఉండేది, కానీ ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక పెళ్లి అంటే మా పెద్దన్న ఉన్నాడు, మా మేనమామ ఉన్నాడు, ఆయనే వచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చి మా పెళ్లి కట్నం అందించి ఆయనే ఖర్చులకు అందించి చేశాడని ఒక భరోసా కలిగింది. తెలంగాణలో ఏదైనా పార్టీ మీద భరోసా ఉందంటే ఏదైనా నమ్మకం ఉందంటే మా సీఎం కేసీఆర్ మీద, టీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం ఉంది.